हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू स्टडी बिज यूट्यूब चैनल बाय स्टडी बिज डॉट कॉम फ्रेंड्स इंका मन चैनल सब्सक्राइब చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మరో మంచి నోటిఫికేషన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఆఫీసర్ స్కేల్ ఉద్యోగాలకైతే మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇందులో మొత్తంగా 400 ఉద్యోగాలకైతే ఈ నోటిఫికేషన్ విడుదలవగా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ నంబర్ 2023-2024 అని చెప్పి ఒక నోటిఫికేషన్ జూలై 12వ తేదీన రిలీజ్ అవడం జరిగింది ఇందుకు సంబంధించినటువంటి ఆఫీసర్ స్కేల్ 2 మరియు 3 ఉద్యోగాలు అయితే ఆన్లైన్ అప్లికేషన్లు జూలై 13వ తేదీ నుంచి జూలై 25వ తేదీ వరకు స్వీకరిస్తారని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఇక దీనిలో ఉన్నటువంటి డీటెయిల్డ్ వివరాలు చూసుకుంటే ఆఫీసర్ స్కేల్ 3 ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 25 సంవత్సరాలు ఉండాలి మాక్సిమం 38 ఏళ్లు ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఆ వివరాలు కూడా తెలుసుకుందాం ఇక ఉన్నటువంటి మొత్తం టోటల్ ఉద్యోగాలు అయితే ఆఫీసర్ స్కేల్ 3 ఉద్యోగాలు మొత్తంగా 100 ఉన్నాయి అలాగే దాంట్లో ఎస్సీ కి 15 ఎస్టీ కి 7 ఓబీసీ కి 27 ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకు అయితే 10 యూఆర్ క్యాండిడేట్లకు అయితే 41 ఎవరైనా అప్లై చేసుకునేటట్టుగా వాటికి 41 ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్లకు కూడా రిజర్వేషన్ గా ఇవ్వడం జరిగింది నాలుగు ఉద్యోగాలు అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా ఇవ్వడం జరిగింది ఆఫీసర్ స్కేల్ 2 ఉద్యోగాలు చూసుకుంటే దీనికి ఏజ్ లిమిట్ 25 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది ఎస్సీ క్యాండిడేట్లు 45 ఎస్టీ కి 22 ఓబీసీ కి 81 ఈడబ్ల్యూఎస్ 30 యూఆర్ క్యాండిడేట్లు అయితే 122 మొత్తంగా 300 ఉద్యోగాలు ఇక టోటల్ గా చూసుకుంటే ఆఫీసర్ స్కేల్ 3 మరియు 2 ఉద్యోగాలు 400 ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఆఫీసర్ స్కేల్ 2 ఉద్యోగాలకి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి దాంట్లో 60% మార్కులు అయితే బ్యాచిలర్ డిగ్రీలు అయితే ఉండాలి అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిడబ్ల్యూడి క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళకి మినిమం 55% మార్కులు అయితే తెచ్చుకుంటే సరిపోతుంది బ్యాచిలర్ డిగ్రీలు అయితే సరిపోతుంది లేదా సిఏ గాని సిఎంఏ గాని లేదా సిఎఫ్ఏ గాని కంప్లీట్ చేస్తున్నా గాని దీనికైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా సరిపోతుంది ఇక ఆఫీసర్ స్కేల్ 3 ఉద్యోగాలు చూసుకుంటే ఇవి మొత్తంగా 100 ఉద్యోగాలు ఉన్నాయి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకోవాలి 60% మార్కులు అయితే ఖచ్చితంగా వచ్చుండాలి ఇక ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ క్యాండిడేట్లకి అలాగే ఓబీసీ క్యాండిడేట్లకి 55% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా సరిపోతుంది లేదా ప్రొఫెషనల్ కోర్సులు అయినటువంటి సిఏ సిఎంఏ సిఎఫ్ఏ అంటే కోర్సులు మీరు కంప్లీట్ చేసినా గానీ దీనికైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా సరిపోతుంది ఇక ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి ఇక ఏదైతే ఆఫీసర్ స్కేల్ 2 ఉద్యోగాలు ఉన్నాయో దానికి ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే మినిమం 3 సంవత్సరాలు ఆఫీసర్ గా మీకు కమర్షియల్ బ్యాంకుల్లో ఆఫీసర్ గా అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నారు అంటే ఆఫీసర్ స్కేల్ 3 ఉద్యోగాలకి 5 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని నోటిఫికేషన్ అయితే వివరంగా ఇవ్వడం జరిగింది ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళకి 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్లకి నాన్ క్రిమినల్ అయిన వారికి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ అయ్యండి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళకి 15 ఏళ్లు ఓబీసీ క్యాండిడేట్లకి 13 ఏళ్లు అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకి అయితే 10 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక శాలరీ విషయానికి వస్తే ఏదైతే స్కేల్ 3 ఉద్యోగాలు ఉన్నాయో వాటికి 63840 నుంచి 78230 వరకు శాలరీ అయితే ఉంటుంది విత్ అలవెన్సులు కూడా మీకైతే యాడ్ అవ్వడం జరుగుతుంది అలాగే స్కేల్ 2 ఉద్యోగాలకి 48170 నుంచి 69810 రూపాయల వరకు ఉంటుంది విత్ అలవెన్సులతో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది దాంట్లో క్వాలిఫైన వారికి 1:4 ప్రకారంగా ఇంటర్వ్యూ అయితే నిర్వహించడం జరుగుతుంది ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ చూసుకుంటే 150 మార్కులకు అయితే నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇంటర్వ్యూకి 100 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక వీరు నిర్వహించేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూలో మినిమం 50% మార్కులు అయితే యూఆర్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకు అయితే వచ్చుండాలి అలాగే 45% మార్కులు అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిడబ్ల్యూ క్యాండిడేట్లకు అయితే ఖచ్చితంగా మినిమం క్వాలిఫికేషన్ గా రావాల్సి అయితే ఉంటుంది ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మొత్తంగా 150 మార్కులకు అయితే ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి 2 గంటల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి మొత్తంగా 20 ప్రశ్నలు అయితే ఉంటాయి 20 నిమిషాల సమయం అయితే ఉంటుంది అలాగే అథమెటిక్ సంబంధించి 20 ప్రశ్నలు 20 నిమిషాలు అయితే ఉంటుంది రీజనింగ్ సంబంధించి 20 ప్రశ్నలు 20 నిమిషాలు అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి 90 ప్రశ్నలు అయితే ఉంటాయి అలాగే 60 నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఎటువంటి నెగటివ్ మార్కింగ్ అయితే ఏమీ ఉండదని చెప్పి తెలియజేస్తున్నారు ఇక ఎగ్జామినేషన్ సెంటర్లు చూసుకుంటే మన తెలంగాణ క్యాండిడేట్లకు అయితే హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది అలాగే మనకు దగ్గరలో ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే హైదరాబాద్ గానీ లేదా చెన్నై గానీ ఈ విధంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే మనం ఎంచుకోవచ్చు
అయితే ఎవరైతే ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా కింద ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్ని తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి కాల్ లెటర్ మరియు అప్లికేషన్ ఫామ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించినటువంటి ప్రూఫ్, ఇక ఆధార్ కార్డు గానీ పాన్ కార్డు గానీ ఓటర్ ఐడి గానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇలా మీకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఐడి కార్డు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరియు ఇతర సర్టిఫికెట్లు కూడా చెప్పున్నారు. ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే యూఆర్ మరియు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్లకు అయితే 1000 రూపాయలు ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దీనికి 180 రూపాయలు జీఎస్టీ కలిపి మొత్తంగా 1180 రూపాయలు అయితే ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్లకు అయితే 100 రూపాయలు ఫీజుతో పాటు 18 రూపాయల జీఎస్టీ కలిపి మొత్తంగా 118 రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక అప్లై చేయదలుచుకున్న వారు bankofmaharashtra.in అనేటువంటి వెబ్సైట్ లో మీరు వెళ్లేసి కెరీర్ పేజ్ లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో కరెంట్ ఓపెనింగ్స్ లో ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూసుకుని అప్లై ఆన్లైన్ పైన మీరు ఒకసారి క్లిక్ చేశారంటే మీరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ డైరెక్ట్ లింక్ కూడా మన వెబ్సైట్ లో studybiz.com జాబ్స్ అనేటువంటి వెబ్సైట్ లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అయితే మీకు చూపిస్తాను వివరంగా ఎలా ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మీకైతే చూపిస్తాను. అయితే అంతకంటే ముందుగా మీకు July 13 నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. July 25 వరకు అప్లికేషన్ అయితే స్వీకరించడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి అలాగే ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి డేట్స్ అయితే మీకు ఇంతవరకు ఇవ్వలేదు. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వివరాలు. ఈ నోటిఫికేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన డైరెక్ట్ అప్లికేషన్ లింక్ కూడా ఒకసారి చూపిస్తాను వివరంగా. ముందుగా మీరు studybiz.com జాబ్స్ అనేటువంటి వెబ్సైట్ ను ఓపెన్ చేసిన తర్వాత ఎలా అయితే ఉంటుంది హోమ్ పేజ్ అనేది, ఆ హోమ్ పేజ్ లో మీకు కావాల్సిన నోటిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాబట్టి దీనిపైన ఒకసారి క్లిక్ చేశారంటే ఇలా వివరాలన్నీ కూడా మీకు షో అవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని, ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ లో ఉన్న వివరాలన్నీ ఒక్కసారి మీరు వివరంగా చూసుకున్న తర్వాత అదే పేజ్ లో కిందకి వెళ్ళిన తర్వాత మీకు అప్లై ఆన్లైన్ పైన ఒకసారి క్లిక్ చేస్తారంటే డైరెక్ట్ గా ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించినటువంటి పేజ్ కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తుంది. అక్కడ మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అని ఒకసారి చూసుకోవాలంటే డౌన్లోడ్ నోటిఫికేషన్ పైన ఒకసారి క్లిక్ చేశారంటే మీరైతే వివరంగా ఉన్నటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అని మీరు ఒకసారి చూసుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు. ఇలాగే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్ లో లేదా కామెంట్ బాక్స్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యారంటే ఎప్పటికప్పుడు మీకు దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలైన రిజల్ట్ విడుదలైనా కానీ మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరో మంచి నోటిఫికేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఉంటాను. థ్యాంక్ యూ.